జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న వెల్ఫేర్ ఎక్కడ ఆగడం లేదు, అందరికీ సమానంగా అందిస్తున్నారు అంటున్నా. అది క్షేత్రస్థాయిలో మాత్రం ఎమ్మెల్యేలకు పనితీరు వల్ల ప్రభుత్వం పైన మచ్చబడుతోంది అనేది. ఎక్కడైనా ఒకళ్ళిద్దరు ఉండొచ్చు, లేదా నలుగురు ఐదుగురు ఉండొచ్చు. అటువంటి వ్యక్తులు ఉంటే కనుక, లేదా అటువంటి ఎమ్మెల్యేలు, లేదా అటువంటి ప్రజాప్రతినిధులు ఉంటే ప్రభుత్వం వాళ్ళే నష్టపోతారండి. వాళ్ళే నష్టపోతారు. ప్రభుత్వం దాని మీద నిఘా ఉండదా, లేకపోతే పార్టీకి నిఘా ఉండదా? ఇప్పుడు నాకు ఏదో పదవి ఇచ్చారండి, నేను తప్పు చేస్తే చూస్తూ ఊరుకుంటుందా ప్రభుత్వం లేకపోతే పార్టీ? ఇమీడియట్గా ఈరోజుకి ఈరోజు ఏం చేయకపోవచ్చు, సమయం వచ్చినప్పుడు ఉంటుంది కదా. ఇప్పుడు ఓటర్ ఉన్నాడు, ఓటు నమ్మి ఓటేసాడు, రేపొద్దున్న ఈ దీన్ని అతను తప్పు చేస్తున్నాడు, ఓటు వేయించుకున్న అతను ఆ రోజు కాలేజ్ వచ్చి నిన్న ఓటేసాను, వేళ నువ్వు తప్పు చేస్తున్నాడు దిగా అని అనలేరు కదా. సమయం వచ్చినప్పుడు చెప్తారు ప్రజలు, అలాగే పార్టీ కూడా సమయం వచ్చినప్పుడు చెప్పొద్దు. అంటే పార్టీకి సమయం వచ్చినా ఇప్పుడు మంత్రులుగా పునర్వ్యవస్థీకరణ కొంతమంది కలంకిత మంత్రులకు మళ్ళా స్థానం కల్పించారు, మళ్ళా చోటు కల్పించారని, మీ పార్టీలోనే మంత్రివర్గంలో చోటు బెర్తు ఖరారిక అని ఎమ్మెల్యేలందరూ కూడా నిట్టూరుస్తున్నారు. చాలా మంది ఎవరుంటారు కలంకిత మంత్రులు? ఎవరు ఉన్నవారికి తెలుసు. లిస్ట్ ఉంటే మీ మంత్రులు మీ అనుకుంటున్నారు, మీ ఎమ్మెల్యే పేర్లు ఉంటే కొంచెం ఇస్తే మీరు మీకు తెలుసులేండి. మోహన్ రాజు గారికి తెలియకుండా ఉంటారు. నాగరాజు గారు ఇస్తే ఇప్పుడు మోహన్ రాజు గారికి తెలియకుండా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాగరాజు గారి దగ్గర లిస్ట్ ఉంది సార్, ఇలా కలంకితులు. నేను లేదు, మీ ఎమ్మెల్యేలు ఎవరైతే బెర్తు ఆశించి భంగపడ్డారు వాళ్ళు అంటున్నారు అన్నమాట. నేను అనడం అంటే వాళ్ళకి ఇస్తే నిజాయితీ పొరలు, ఎదలోళ్ళకి ఇస్తే అవినీతి పొరలు వాళ్ళు అంటున్నారు. అది కాదు, మీరు అన్నమాట ప్రకారం అది కాదు సార్. ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పారు ఎవరైతే బెర్త కోసం ఆశించి భంగపడ్డారో వాళ్ళు చెప్తా ఉన్నారు అవినీతి పనులకు ఇచ్చారని అని. అవును అవునా? అవును. ఆశించి వాళ్ళంతా నిజాయితీ పనులా? ఓకే ఓకే, అది మీ పార్టీ వాళ్ళకి తెలియాలా? కాదండి, మీ పార్టీ వాళ్ళకి అంటే వాళ్ళు చెబితే ఆశించి భంగపడ్డ వాళ్ళు ఏదన్నా మాట్లాడితే అది క్రైటీరియా, అది రాజముద్ర. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు ఇతర పార్టీలో మింగిల్ అయ్యి మమ్మల్ని ఓడించాలని చూసుకునే వారికి పదవులు ఇచ్చారు. ఇప్పుడు ఇతర పార్టీ నుంచి రాకోకుండా ఏ పార్టీలో స్వచ్ఛంగా ఆ పార్టీలోనే పుట్టినోళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కాంగ్రెస్ నుంచి వెళ్ళినోళ్ళు లేరా? జనసేన పార్టీలో తెలుగుదేశం నుంచి వెళ్ళినోళ్ళు, లేదా వైఎస్ఆర్ నుంచి వెళ్ళినోళ్ళు లేరా, లేదా కాంగ్రెస్ నుంచి వెళ్ళినోళ్ళు లేరా? అది అది ఆ పార్టీ నుంచి వచ్చారు. వాళ్ళ సమర్థతను బట్టి, ప్రజలు వారికి ఇచ్చేటటువంటి యాక్సెప్టెన్స్ని బట్టి ఉంటాం తప్ప, ఏదో పార్టీ నుంచి వచ్చినంత మాత్రాన అది పెద్ద తప్పు నేరం ఘోరం కాదు కదా. ఓకే, పార్టీలో అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు మారుతూ ఉంటారు, అది పెద్ద సమస్య కాదు. ఓకే, మళ్ళీ మేము అధికారం ద్రోహం చేయడం తప్పు. ఓకే, ఇప్పుడు పార్టీలో నెగ్గి ఆ పార్టీ మ్యాండేట్ మీద ఉండి ద్రోహం చేయడం తప్పు తప్ప, ఆ పార్టీ వదిలేసి అతను స్వేచ్ఛగా వెళ్ళి అతను చేసుకోవచ్చు, దానికి ఏముంది. మళ్ళా మా పార్టీ అధికారంలో కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి అని అంటున్నారు మీరు. కానీ ఇక్కడ నిన్న రఘురామకృష్ణరాజు గారు చెప్పారు ఢిల్లీ నుంచి ప్రెస్ మీట్లో, టీడీపీ జనసేన కలిసి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కష్టమే, ఇంటి ముఖం పట్టాల్సిందే అనేసి నేను రఘురామకృష్ణరాజు గారు. రఘురామకృష్ణరాజు గారు ఇక్కడ ఓట్లు వేయించుకుని ఎంపీగా నెగ్గి వైఎస్ఆర్ పార్టీ మీద ఎంపీ అయ్యి ఆయన ఎక్కడో కూర్చుని కబుర్లు చెప్తూ ఉంటే కరెక్ట్ కాదండి అది. ఓకే, ఇప్పుడు ఆయన చెప్పేది సత్యం నిజాయితీ అంటే ఎలా కూరుతుంది? ఆయన వచ్చి ప్రజల దగ్గరికి వచ్చి మాట్లాడాలి, ప్రజల దగ్గరికి వచ్చి ఓటేసిన ప్రజలకి సమాధానం చెప్పాలి ఆయన, లేకపోతే మ్యాండేట్ ఇచ్చినటువంటి పార్టీకి సమాధానం చెప్పాలి తప్ప, ఆయన ఈ పార్టీ కలిసిపోతే ఓడిపోతారు, ఆ పార్టీ కలిసిపోతే ఓడిపోతారు అనేది ఆయన ఎలా చెప్తారండి? ప్రజలు ఓడించాలి, ఎవరిని ఓడించినా. ఇప్పుడు గతంలో కూడా నేను ఒక కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉన్నాను, రాజశేఖర రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం కమ్యూనిస్టులు ఇదంతా కలిశారు. ఆ రోజు కూడా జనసేన పార్టీ, అది వాళ్ళ అన్న చిరంజీవి బీఆర్పీ పార్టీ కూడా మంచి బలంగా ఉండింది, అప్పుడే ఏమి చేయలేకపోయారు. ఈవేళ కూడా చెప్తారు తెలుగుదేశం జనసేన ఇంకో పార్టీ ఎన్ని పార్టీలు కలిసినా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే రోజుల్లో ఇంకా కంటిన్యూ, రాబోయే రోజుల్లో అంటే 2024 2024లో మొక్క మళ్ళా అంటే మూడు పార్టీలు కలిసి వచ్చినా, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. అంటే టీడీపీ జనసేన కలిస్తేనే కష్టం అనుకుని మీ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది భయపడుతున్నారు, ఆ రెండు కలవకుండా చేయాలని వ్యూహం పన్నుతున్నారు అంటున్నారు. నేను చెప్తున్నాను కదండి, రాజకీయాల్లో ఎన్ని పార్టీలో కలవచ్చు, ఆ కలిసే అవకాశం అది ఉండొచ్చు. ఓకే, కానీ వైఎస్ఆర్ పార్టీ ఒంటరిగా పోటీ చేసేటటువంటి దమ్మున్న పార్టీ. ఓకే, జనసేనకు లేదా దమ్మున్న నాయకుడు జనసేనకు లేదా ఎందుకుంటుందండి? ఎక్కడుందండి మనం చూసాంగా ఏముందో
మనం మన పోటీ చేశారు కదా, ఏం దమ్ముంది, ఎంత పర్సంటేజ్ ఓట్లు వచ్చినాయి, ఎన్ని స్థానాలు ఎక్కారు, మళ్ళీ కొత్తగా ఈ 4 సంవత్సరాల్లో ఏం చేశారని చెప్పి వాళ్ళకి కొత్తగా దమ్ము వచ్చింది. పార్టీలో కొద్ది ఊపు వచ్చింది కదా, మొన్న 6.7 వచ్చింది, ఇప్పుడు పెరిగింది కదా, ఎంపీటీసీలు గెలిచారు, సర్పంచులు గెలిచారు, 7 వస్తే పోనీ 7.7 వస్తుందేమో. ఓకే, లోకల్ బాడీలో దాదాపు 18% 20% వచ్చింది అంటున్నారు వర్షాంతం లోకల్ బాడీస్లో. లోకల్ బాడీస్లో ఇండిపెండెంట్ కూడా నెగ్గుతారు. ఓకే, ఇప్పుడు అక్కడ సర్పంచ్ ఉందనుకోండి, ఇద్దరికి కావాలి, ఇద్దరు పోటీ పోటీ పడతారు. స్థానికంగా ఎవరికన్నా స్థానిక సంస్థలు ఎలా ఉంటాయంటే అప్పుడు లోకల్ బలాలను బట్టి లోకల్ మంచితనాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. ఆ సర్పంచ్ అక్కడ పెద్ద పార్టీ ఇంకోటి పెద్ద చూడరు, అంతే తప్ప పెద్ద ఏదో మొన్న ఏదో 20 సీట్లు వచ్చినాయి కాబట్టి సర్పంచ్ గారు వచ్చినాయి, ఎంపీడీసీ గారు వచ్చినాయి, రేపు బలం పెరిగిపోయింది, ఏం చేశారండి, జనసేనుడు ఓడిపోయాడు, ఓడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏం చేశాడు చెప్పమనండి, అని ఏం చెప్పాడని చెప్పి ఏం చేశాడని నమ్మకంతో ఆయనకు ఓటేస్తారు. తెలుగుదేశం పార్టీ గతంలో ఏం చేసింది, ఇప్పుడు ఏం చేశారు, దాన్ని నమ్మకంతో ఓటేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, చేశారు, ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా అమలు చేశాడు, ఆయన చెప్పనటువంటివి కూడా చేశాడు, ఆయన చేస్తున్నాడు, ఇంకెన్నో చేస్తాడు ఈ రాష్ట్రానికి. ప్రజలకి నమ్మకం ఉంది, పేద ప్రజలకు నమ్మకం ఉంది. ఇవాళ అవినీతి లేకుండా నేరుగా సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజలకు అందుతూ ఉన్నాయి, ఎక్కడ కూడా అవినీతి లేదు. మీరేమో అధికారంలోకి వస్తామంటున్నారు, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు నేనే సీఎం అని ఆయన ప్రొజెక్ట్ చేసుకుని, ఇంకోవైపు వైసీపీ పని అయిపోయింది. నాగరాజ్ గారు ఒకటి అడుగుతాను చెప్పండి, గతంలో ఎన్ని స్థానాలు పోటీ చేశాడు పవన్ కళ్యాణ్, రేపు ఎన్ని స్థానాలు పోటీ చేస్తాడు? 170 చేస్తారండి కదా, ఇప్పుడు 2024లో చేస్తే మంచిదే. ఓకే, అది ఎన్ని స్థానాలు నెగ్గితే వస్తాడు సీఎంగా? గతంలో ఎన్ని స్థానాలు నెగ్గాడు? ఏమీ నెగ్గలేదు, ఒకటి గెలిచారు. ఒకటి అతను కూడా మీ వైపే, మీ వైపు వచ్చేసాడు రాపాక్ గారు. మా వైపు వచ్చాడు, ప్రభుత్వం మంచి చేస్తుంది, అతనికి అవసరం ఉంది, అతనికి ఆ నియోజకవర్గ అభివృద్ధి కావాలి, వచ్చి ప్రభుత్వం సహాయం అడిగాడు, అంతే తప్ప ఆయన మా పార్టీలో చేరలేదుగా. ఓకే, మొన్నటి రోజు సభకు కూడా వెళ్ళలేదు ఆయన, ఆవిర్భావ దినోత్సవ సభకు కూడా వెళ్ళలేదు, రాపాక్ గారికి పిలిపేలేదు. అటు ఎలాగో ఆయన వైఎస్సీపీ గారి పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా ఉన్న ఒక ఎమ్మెల్యే కూడా వాళ్ళు లాగేసుకున్నారు. ఇంకా మనకి ఎలా వద్దు అనేది నెగ్గినైన ఇష్టం, కేకే ఎలా వద్దు అనేది వాళ్ళ పార్టీ ఇష్టం, నాకేం సంబంధం. అంతేనంటారా, మరి లోకేష్ గారు కూడా అంటున్నారు సార్, ఆయన ఒక ఎమ్మెల్యేగా నెగ్గాడు, ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, ముఖ్యమంత్రి వచ్చి ముఖ్యమంత్రి గారిని అయ్యా నా నియోజకవర్గానికి సహకరించండి, నేను ప్రభుత్వం చేసే మంచి పనులు నేను ఆహ్వానిస్తానని చెప్పాడు, అభివృద్ధికి సహకరిస్తారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, ఓడిపోయినోడికి జనసేన పార్టీలో నెగ్గితే ముఖ్యమంత్రి కాగలేదు, తెలుగుదేశంలో నెగ్గిన వాళ్ళకి ఆ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి కాల. సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లోనూ జరుగుతున్నాయి తప్ప 151 నియోజకవర్గాల్లో జరగట్లేదే, అన్ని నియోజకవర్గాలు జరుగుతున్నాయి, అన్ని నియోజకవర్గాల్లోనూ పెన్షన్లు అందుతున్నాయి.